హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఐఎండి నుంచి ఋతుపవనాల వర్షం, అలాగే ఈ వర్షాల గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అలాగే లైవ్ వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఋతుపవనాల వర్షం. ఈ ఏడాది భారతదేశంలో సగటు ఋతుపవనాల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఋతుపవనాలు ఢిల్లీ, యూపీతో సహా ఈ ప్రాంతాల్లో చాలా వర్షాలు కురుస్తాయి. అయితే ఈ రాష్ట్రాలకు ఇది టెన్షన్గా ఉందని ఐఎండి పేర్కొంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం ఋతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా 20 రాష్ట్రాల్లో మంచి వర్షాలు, అలాగే ఒడిశాలో తక్కువ వర్షాలు ఉంటాయని ఐఎండి తన ప్రకటనలో పేర్కొంది. వాతావరణ శాఖ ఐఎండి సాధారణం కంటే 104 నుండి 110% మధ్య వర్షపాతం బాగా నమోదైంది. ఇక ఈ వర్షం పంటలకు మంచిదని ఐఎండి పేర్కొంది. 4 నెలల ఋతుపవనాల సీజన్లో దీర్ఘకాలిక సగటు ఎల్పిఏ 668.6 మిల్లీమీటర్లు, అంటే 86.86 సెంటీమీటర్లు. అంతకుముందు మార్చ్ 9న ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ సాధారణ ఋతుపవనాల సూచనను విడుదల చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే ఈసారి ఋతుపవనాలు మెరుగ్గా ఉంటాయని భారత వాతావరణ విభాగం, అంటే ఐఎండి, సోమవారం వెల్లడించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి లైవ్ వెదర్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.